అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణ రావు డిమాండ్ చేశారు. రేగొండ మండలం చెన్నాపురం గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతుల మొక్కజొన్న చేనులను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వారు పరిశీలించారు. భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా అకాల వర్షాలు ఈదురు గాలులతో దెబ్బతిన్న పంటలను రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక ఎకరానికి 50,000 నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరసయ్య నాయకులు గాటోజు కిష్టయ్య కిరణ్ పటేల్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చేనులన్నీ కూడా కింద పడిపోయి కర్ర ఇరిగి యొక్క మక్క గింజలన్నీ కూడా ఏర్లు మొల్కలు రావడం జరిగింది. అయితే ప్రభుత్వము మార్క్పేట్ ద్వారా ఈ యొక్క తడిసినటువంటి మొల్కలు వచ్చినటువంటి మక్కలన్నీ కూడా కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పుడు ఈ రోజు మనం రేగొండ మండలం చెన్నాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ 3 ఎకరాలు కౌలుకు తీసుకొని ఎకరాన 75,000 పెట్టుబడి పెట్టి కౌలు కూడా 3 ఎకరాలకు 50,000 రూపాయలు రైతుకు చెల్లించి ఈ రోజు సుమారు 3.5 లక్షల పెట్టుబడి పెట్టి రైతు నోటకొచ్చే సమయంలో పంటంతా కూడా కింద పడిపోయి దిక్కుదోచని స్థితిలో బాధతో దుఃఖంతో రైతులంతా ఈ భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలం అదేవిధంగా శాంపేట చిట్యాల మొగుళ్ళపల్లి టేకుమట్ల గణపురం భూపాలపల్లి మండలాలకు చెందినటువంటి రైతు సోదరులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ యొక్క వరి పొలాలు కూడా కింద పడిపోయి మరి చాలా బాధతో దుఃఖంతో ఉన్నారు. కనుక ఈ ప్రభుత్వం వ్యవసాయ రెవెన్యూ హార్టికల్చర్ అధికారులతోని సర్వే జరిపి ఈ యొక్క నష్టపరిహారం ఎకరాన కనీసం ఒక 50,000 రూపాయలు మక్కకు అదేవిధంగా పొలాలకు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్టే మామిడి తోటలు మామిడికాయలు కూడా మొత్తము రాలి కుప్పలైపోయినాయి, పుచ్చ తోటలు ఖరాబ్ అయినాయి, ఇతర వాణిజ్య పంటలకు కూడా వాటి కనీసం ఎకరాన 25,000 మక్కలకు వరి పొలాలకు 50,000 రూపాయలు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.